ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆడవారు శరీరానికి పసుపు రాసుకోవటం, ముఖానికి కాళ్ళకు పసుపు రాసుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా మనం చూస్తున్నాం. కానీ మగవారు కూడా చర్మానికి పసుపు రాసుకోవచ్చు. అసలు ఎవరు పసుపు చర్మానికి రాసుకున్నా మనం పసుపు ద్వారా పొందే ముఖ్యమైన 5 లాభాల గురించి ఈరోజు మీకు ప్రత్యేకంగా వివరించబోతున్నాం. మొట్టమొదటిది, పసుపులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇక దగ్గర దగ్గర ఎందులో ఉండవన్నట్టుగానే చెప్పొచ్చు, అంత ఎక్కువ ఉంటాయి. పసుపు 1 యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, పసుపును మన చర్మం మీద ఎక్కడ అప్లై చేసినా డీప్ లేయర్స్కి చర్మం లోపల పొరలోపల కూడా పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వెళ్ళి లోపల ఉండే ఇన్ఫెక్షన్ని, ఇరిటేషన్ని శుభ్రంగా తగ్గించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. అంటే చర్మంలో ఏ విధమైన ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ తగ్గించుకోవడానికి, ఇరిటేషన్స్ ఉన్నా కానీ తగ్గించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మొట్టమొదటి లాభం. ఇక రెండవది, పసుపు యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్, పవర్ఫుల్ యాంటీబ్యాక్టీరియల్ అన్నమాట. అందుకని పుండ్లు, దెబ్బలు, గాయాలైనప్పుడు, కోసుకుపోయినప్పుడు, దోక్కుపోయినప్పుడు వెంటనే మీరు పసుపు అప్లై చేస్తే ఏ విధమైన కెమికల్స్తో తయారు చేసిన ఆయింట్మెంట్స్, మెడిసిన్స్ అప్లై చేయకుండానే న్యాచురల్గా పసుపే యాంటీబ్యాక్టీరియల్గా ఆ ఊండిని హీల్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మూడవ ఫలితం తీసుకుంటే పసుపు యాంటీ ఏజింగ్ అని చెప్పొచ్చు. మామూలుగా మన చర్మం యొక్క ముడతలను బట్టే వయసుని మనం ఎక్కువగా చెప్పగలుగుతూ ఉంటాం. చర్మంలో ముడతలు రానివ్వకుండా చర్మం లోపల ఉండే మెష్, కొలాజన్ మెష్ని హెల్దీగా ఉంచడానికి పసుపు భలే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మెష్ హెల్దీగా ఉంటే చర్మం త్వరగా ముడతలు పడదు. అందుకని ముడతలు పడకుండా యాంటీ ఏజింగ్గా పసుపు ఉపయోగపడుతుంది. అందుకని పసుపు వారానికి ఒక్కసారైనా శుక్రవారం ఒళ్ళంతా రాసుకుని తల స్నానం చేయాలని ఆచారం మన పెద్దలు ఎందుకు పెట్టారు, ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఈ రోజులు అన్ని క్రీములు ఒళ్ళంతా రాసుకుంటున్నారు, అన్ని లోషన్స్ రాస్తున్నారు, కానీ స్నానానికి వెళ్ళే ముందు పసుపు రాసే సాంప్రదాయం పోయింది. పెళ్లి కూతురికి కొంత ఏదో డెలివరీ అయిన తర్వాత అట్లా పసుపు రాసే స్నానాలు చూస్తారు, కానీ ఆచారం పోయింది. ఇప్పుడు రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారానికి 2-3 సార్లు అయినా ఒళ్ళంతా పసుపు రాసుకుని ఒక అరగంట కాస్త ఆరనిచ్చి అప్పుడు స్నానం చేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నాలుగవ లాభం తీసుకుంటే మొటిమల దగ్గర పడ్డ మచ్చలు కానీ, వీపు మీద ఎప్పుడైనా చిన్న చిన్న పొక్కులు వస్తుంటే, కాళ్ళ మీద, చేతుల మీద చిన్న చిన్నవి ఏమన్నా గాయాలు, దెబ్బలు, పుండ్లు పడ్డప్పుడు మచ్చలు పడుతుంటాయి. ఆ మచ్చల్ని మాన్పటానికి ఇందులో ఉండే పవర్ఫుల్ మెడిసినల్ ప్రాపర్టీస్, న్యాచురల్ కెమికల్ ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటివన్నీ హీలింగ్ ఏజెంట్స్ లాగా భలే పనికి వస్తాయి అన్నమాట. అందుకని ఒరిజినల్ స్కిన్ ఫార్మేషన్కి పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చివరిగా యాంటీ ఫంగల్ ఏజెంట్, అంటే యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అద్భుతంగా పనికొస్తుంది. ఎక్కువగా చెమ్మలుండే భాగాలు, అందుకని పాదాలు, చేతులు, అందుకని ఇలాంటి భాగాల్లో దురదలు వస్తుంటాయి. అందుకని కాళ్ళకి పసుపు, చేతులకి తడెక్కువగా ఉండి వరుసకు పోయేటప్పుడల్లా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడల్లా మీరు పసుపు రాయొచ్చు. ముఖ్యంగా గజ్జల్లో చెమ్మ ఎక్కువ ఉండిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి దురదలు వస్తుంటాయి అనుకోండి, గజ్జల్లో రాసేసుకోండి, పిరుదుల మధ్యలో రాసుకోండి, చంకల్లో రాసుకోండి. ఎప్పుడన్నా మెడ భాగం కింద దురదలు వస్తుంటే మెడ దగ్గర పసుపు రాసుకోండి, చెమటలు పట్టేసిన దగ్గర అలా నలుపుగాయి. కొంతమంది ఆడవారు నడుము బట్టలు కట్టుకున్న దగ్గర వరుసకు పోయి అక్కడ గాడి పడిపోయి నల్లగైపోయి అక్కడ దురదలు వస్తుంటాయి. అలాంటి చోట రాత్రిపూట ఏదన్నా నైటీ లాంటివి వేసుకుని శుభ్రంగా ఆ భాగాల్లో పసుపు రాసేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. యాంటీ ఫంగల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ ఇన్ఫెక్షన్ దురదలు తగ్గిస్తుంది, మచ్చను మానేటట్టు చేస్తుంది. ఇన్ని ఫలితాలు పొందే పసుపుని ఇతర లోషన్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్ రాసే బదులుగా న్యాచురల్గా ఒరిజినల్ క్వాలిటీ పసుపుని మీరు, పసుపు కొమ్ములు ఆడిచ్చి ఒరిజినల్గా పసుపు తెచ్చుకుంటే ఈ ఫలితాలన్నీ క్లియర్గా పొందడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, మగవారు కూడా ఉపయోగించుకోవాలని, సందర్భాన్ని బట్టి అవకాశం ఇంత లాభం ఆడవారికే కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.